విశ్వనాథ్ గారి మరణం జాతస్య మరణం. పుట్టిన ప్రతివాడు చచ్చిపోక మానడు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి మరణాన్ని పొందిన విశ్వనాథ్ గారు కళ బతుకున్నంత కాలం, కళాకారులు బతుకున్నంత కాలం విశ్వనాథ్ గారు మనతోనే ఉంటారు, మనతోనే బతుకుంటారు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఎంతోమంది ప్రముఖులు చెప్పుంటారు, కానీ నేను ఆయనతో కలిసి ఆయన దర్శకత్వంలో 2 సినిమాలు యాక్ట్ చేశాను. నేనంటే వల్లమాలిన అభిమానం చూపించేవారు. బహుశా నేను అనుకోవటం 1 నెల రోజుల క్రితం 15 రోజుల క్రితం ఒకసారి వచ్చి బ్రహ్మానందం వస్తేడుతుండవయ్యా బ్రహ్మానందం అని చెప్పి నన్ను పిలిచినప్పుడు ఆయన ఆయన సతీమణి రాజశ్రీ గారు, కోడలు గారు, మనవళ్ళు, ఐ మీన్ మనవరాళ్ళు అందరం కలిసి కూర్చుని నవ్వుకుంటూ కాసేపు హాయిగా ఆనందంగా గడిపేవాళ్ళం. అటువంటి మహనీయుడు ఇవాళ మన మధ్య లేరు అంటే ఇప్పుడే ఆవిడ అంటున్నారు, నానా నువ్వు వచ్చావు, అదే నువ్వు ఆయన ఉన్నప్పుడు వచ్చినట్టయితే అందరం కలిసి నవ్వుకునేవాళ్ళం అని మంచం మీద పడుకున్న ఆమె చెప్తున్నప్పుడు ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. అంతటి మధుర క్షణాలు ఆయనతో నాకు తెలుసు. అంతటి మహానుభావుడు లేడు అనడం చాలా బాధాకరమైన విషయం. అంతే, భారత చలనచిత్ర చరిత్రలో విరభూసిన స్వర్ణ కమలం ఆయన. మామూలు కమలాలకైతే వాసన అంతకాలానికి తగ్గిపోతుందేమో, కానీ అది సువర్ణ కమలం కాబట్టి శాశ్వతంగా ఉంటుంది.